हेलो अंडी नमस्ते वेलकम टू माय चैनल हेमास एवरीथिंग होम मेड जोन्नलतो गुंतु पोंगनालु चूपिस्तुन्नानु इवि चाला बागोच्चायंडी चाला मेत्तगा वच्चायी मीरु नाइट डिन्नर गा कूडा तीसुकोवच्चु लेदा मार्निंग टिफिन गा कूडा चेसुकोवच्चु चाला बागुन्नायि चाला मेत्तगा वच्चायी वेडिवेडिगा तिंटायिते इंका बागुन्नायि दीनिकि कांबिनेशन गा पल्ली चट्नी कोब्बरी चट्नी एमैना चेसुकोवच्चु నేను చట్నీ చేద్దామనని రెడీ చేసి పెట్టేటప్పటికి పవర్ కట్ అందుకే మీకు మ్యాంగో తొక్కు పచ్చడి ఉంటే దాంతో మేము తినేసాము. స్టార్టింగ్ కొద్దిగా వీడియో మిస్ అయిందండి. ఒక గ్లాస్ మినపప్పుకి గ్లాస్ ఇన్నర్ జొన్నలు వేసాను, అలాగే హాఫ్ గ్లాసు ముడిబియ్యం, హాఫ్ గ్లాస్ అటుకులు, కొద్దిగా మెంతులు. మళ్ళీ ఒకసారి చెప్తానండి, గ్లాస్ మినపప్పుకి గ్లాస్ ఇన్నర జొన్నలు, హాఫ్ గ్లాస్ బియ్యం, హాఫ్ గ్లాస్ అటుకులు, కొద్దిగా మెంతులు. ఇవన్నీ 8 to 10 hours నాననివ్వండి. బాగా నానిన తర్వాత మిక్సీ పట్టుకొని ఆ పిండి కూడా 4 hours అన్న నానితే బాగుంటుందండి. నానిన తర్వాత ఇందులోకి నేను బాగా సన్నగా కట్ చేసుకున్న పాలకూర, క్యారెట్, ఆనియన్, అల్లము, కొద్దిగా జీలకర్ర, సరిపడ సాల్ట్. పాలకూర వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి సాల్ట్ వేసుకోండి. ఓకే, గొంతు పొంగనాలది నేను ఇక్కడ ప్రెస్టేజ్ తీసుకున్నానండి. చాలామంది బీడీ కూడా వాడతారు, అవి కూడా బాగానే వస్తాయి. ఈ ప్రెస్టేజ్ది నాన్ స్టిక్ది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇందులో కూడా చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. అసలు నేను ఫస్ట్ వాయ్ కొద్దిగా ఆయిల్ వేసాను, సెకండ్ వాయ్కి అసలు ఆయిల్ వేయలేదు. వేయకుండానే బాగా వచ్చేయండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ఒక 2 to 3 minutes తర్వాత టర్న్ చేసుకోండి. చూడండి, ఆయిల్లో వేయించినట్టే అసలు చక్కగా రెడ్గా వచ్చాయి. టర్న్ చేసుకున్న తర్వాత కొద్ది టైం పడుతుందండి, కొద్దిగా కాలనివ్వండి, లోపల కుక్ అవ్వాలి కదా, లేదంటే మెత్త మెత్తగా ఉంటాయి. దీనికి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ ఈ కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇందులో నేను ముడి బియ్యం ఉన్నాయి కాబట్టి ముడి బియ్యం వేసాను. మీకు నార్మల్ బియ్యం ఉంటే నార్మల్ది కూడా వేసుకోవచ్చు. జొన్నలు మాత్రం గ్లాస్ ఉన్నర, గ్లాస్ మినపప్పు, బియ్యం, అటుకులు. అటుకులు వేసుకుంటే మెత్తగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.